హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎడ్ ఛానల్. ఈ వీడియోలో సో ముఖ్యంగా రాష్ట్రంలో మరొకసారి ఎండలు బాగా ఉన్నాయి. సో దీనికి సంబంధించి అత్యవసర ప్రకటన అయితే చేశారు. డాక్టర్స్ కూడా కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. కోస్తా పగపగ ఎండలు మండుతున్న జిల్లాలు, అనేక చోట్ల 43 నుంచి 45 డిగ్రీలు ఉష్ణోగ్రత, 4-5 రోజులు మరింత తీవ్రమయ్యే అవకాశం. సో ఉపరితల ఆవర్తనము, పశ్చిమ గాలుల ప్రభావం, 1-2 చోట్ల రాష్ట్రానికి ఋతుపవనాలు కూడా. సో మొత్తమైన చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు, తీవ్రమైన ఎండలు రాష్ట్రంలో కోస్తా జిల్లాలో భగభగ మండుతున్నాయి. ఎండ వేడిమి, వడగాళ్ళు, ఉక్కపోతతో ప్రజలు విలవిలాడుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండ మండిపోతుందన్నమాట. ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సాధారణ ఉష్ణోగ్రతల కంటే 3 నుంచి 4 డిగ్రీ ఉష్ణోగ్రతలు అయితే వస్తున్నాయి. సో నెమ్మదిగా కదులుతున్న ఋతుపవనాలేమో. సో సూచనలు అయితే చేయడం జరిగింది ప్రజలకి. సో మండుతున్న ఎండల కారణంగా ప్రజలు వడదెబ్బ, ఇతర అనారోగ్యం బారిన పడకుండా ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టింది. మరో 4 రోజులు ఉష్ణోగ్రతలు వేడిగాలు ఎక్కువగా ఉంటాయని విపత్తు నిర్వహణ సంస్థ కూడా చెప్పడంతో సూచనలు చేశారన్నమాట. ప్రజలెవరూ బయటికి రావద్దని, ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఇక్కడ అందువల్ల గ్రామ కార్యదర్శులు వారి పరిధిలో అందరికీ తెలియజేయాలని చెప్పారు. అనారోగ్యంగా పాలవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ ఎవరూ బయటికి వెళ్ళకూడదు. తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వడదెబ్బగా భావించాలి, వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. సో మొత్తం మీద ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పెద్ద సంఖ్యలో కూలీలు ఒకే చోట పని చేయకుండా చూడాలి, అంటే బయటికి రాకుండా ఎక్కువ మంది ఎండలో ఉండకుండా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసిందన్నమాట. మరో 4 రోజుల పాటు ఇదే పరిస్థితి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.